ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని. సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎల్లవేళలా మీరు మాకు తోడయ్యుండి నీ రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మికయుంచి ఎల్లప్పుడూ నిన్ను కీర్తించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నింటిలో మమ్మలను వర్ధిల్లచేసి నీవే మాకు కేడముగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.